పార్టీ పెట్టక ముందు 1975లో ఇక్కడ ఆరాధన అనే ఒక సినిమా వచ్చిందమ్మ. నాకు సినిమా రామారావు అంటే అభిమానం చిన్నప్పటి నుంచి. కానీ ప్రత్యక్షంగా సంబంధం ఏంటి, ఆరాధన అనే ఒక సినిమా వచ్చి ఇక్కడ వాణిశ్రీ హీరోయిన్గా సుదర్శన్ 70mm లో వచ్చింది ఆ సినిమా. అక్కడ 100 డేస్ ఫంక్షన్ అవుతుండే, ఆ ఫంక్షన్కి నేను పోతూ ఉంటే నన్ను రానియలా. అయితే పోనీ ఒకపోతే ఒక ఎస్ఐ చూసి అనే పాపం కుంటే ఆయన పోనీరా బాబు అని చెప్పి అదే ఇన్విటేషన్ లేని ఇవ్వండి లోపల పోనీయట్లేదు. సరే అని పోయినా, పోయేసరికి ఆ ఎస్ఐ పాపం జాలిపోయిన లోపలికి వదిలేడు. వదిలితే లోపలికి వెళ్ళి ఇట్లా లాస్ట్ కొనా వరుసగా కూర్చున్నా. రామారావు పోతు పోతు ఆ గేట్ నుంచి పోతు పోతూ ఉంటే నమస్కారం సరే అని లేచా. ఆయన ఏకాదిగా కిందికి మీదకి చూసి అరే కాల్ లేదు ఏం పేరు బాబు నీదని, నా పేరు సాయిబాబు సార్ అంటే సరే ఒకసారి కలువు అన్నాడు. సరే కలుస్తా అనేసి దండం పెట్టి అప్పటి నుంచి నాకు ప్రత్యక్ష సంబంధం అమ్మ. తర్వాత మెడ్రాస్ పోవడం ఏ నాన్న సాయి అనేదాకా చనువుగా నన్ను నాన్న అయ్యా అనేదాకా తీసుకున్నాం. నేను కూడా అట్లా ఉండేవాడిని, నాకు కొంచెం సినిమా పరిజ్ఞానం ఉండేది. ఆయనకి ఏంటంటే పర్టికులర్గా తెలుగు బాగా స్పష్టంగా మాట్లాడే మనుషులు అంటే చాలా ఇష్టం ఆయనకి. తెలుగు గురించి మాట్లాడితే ఎన్ని గంటలైనా కూర్చుంటాడు, తెలుగు గురించి చెప్తుంటే ఆకలికి మర్చిపోతాడు ఆయన చిన్నపిల్లల్లా. ఆ తెలుగు నువ్వు వెలుగు బాగా, అందుకే ఆయన పెట్టిన తర్వాత తెలుగు వృక్ష సంక్షేమం, తెలుగు గంగ ఇవన్నీ కూడా తెలుగు లగించిందంటే నా భాష నేను గౌరవించుకోవాలి, నా జాతిని నేను గౌరవించుకోవాలనే పదంలో ఉండేది అమ్మా ఆయనది. ఆయన చెప్పాడు భాష నా తుది శ్వాస, బా ఏ రోజైతే భాషను మర్చిపోతాం ఆ రోజు నా శ్వాస పోయినట్టే అనే పద్ధతిలో మాట్లాడేవాడు. అంత మక్కువ ఉండేది తెలుగు తెలుగు మీద ఆయనకి. ఎందరో సంస్కృతులు పుట్టారు, గిడుగు రామమూర్తి గారు, గురజాడ అప్పారావు గారు, కానీ రామారావు గారు తెలుగు భాష చేసిన కృషి ఎవరూ చేయలేదమ్మా. ఉదాహరణకు ఈ మధ్య రామోజీరావు గారు ఏదో పేపర్ పెట్టారు తెలుగు కోసం, ఒక ప్రత్యేకమైన సంస్కృతి తీసుకొచ్చారు. ఆదరణ లేదు నీ భాషను. అందుకే వేలూరు శివరామ శాస్త్రి గారు అని ఒక కవి చెప్పాడు, తేనె నెలకు తెలుగు నీ ముందుండగా పలకరాని పరభాష నీ కీలరా తెలుగు సోదరాని. నీ వాణి నువ్వు గౌరవించుకో. ఎంతసే పరభాష వ్యామోహం ఆంధ్రులకు ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఎక్కువ అమ్మా. ఈ పరభాష వ్యామోహం పరాయి వస్తువుల వ్యామోహంతో పతనమైపోయాం. జాతి పతనమైపోయింది, భాషా పతనమైంది. ఒకప్పుడు ఈస్ట్ ఆఫ్ ది ఇటాలియన్ లాగా దేశ భాషలు నువ్వు తెలుగు లేస్తా అని చెప్పుకున్న తెలుగు చివరికి నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి అంతరించింది. అది రామారావు గారి పుణ్యం అంటూ కాస్త కాస్త మినుకు మినుకుంటూ అక్కడక్కడ దీపం వెలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.